Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ మానస పుత్రికకు మహేష్ బాబు ప్రచారం. ఏపీలో జగన్ పాలన సాగుతోంది. జగన్ అనే నేను అంటూ 2019లో వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం చేశారు. దీనికంటే 3 ఏళ్ల ముందు మహేష్ బాబు భరత్ అనే నేను అని సినిమా తీశారు. అందులో ఆయన యంగ్ అండ్ డైనమిక్ సీఎంగా నటించారు. ఒక విధంగా మహేష్ బాబు చేసిన పనులు ఆయన ఆ సినిమాలో చూపించినవి కొన్ని ఏపీ సీఎం జగన్ చేసి చూపించారు. ఘట్టమనేని ఫ్యామిలీకి కాంగ్రెస్తో అనుబంధం ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్తో సూపర్ స్టార్ కృష్ణకు బంధం ఉంది. ఆయన కుమారుడు మహేష్ బాబుకు జగన్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఆయన సర్కారు వారి పాటలో జగన్ సూపర్ పాపులర్ డైలాగ్ అయిన నేను ఉన్నాను విన్నాను అని చెప్పడం కూడా సెన్సేషనల్ అయింది. ఒక విధంగా మహేష్ బాబు ఫ్యాన్స్కి జగన్ ఫ్యాన్స్కి ట్యూనప్ అయింది అంటారు. మహేష్ రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోరు. ఆయన సొంత బావ గల్లా జయదేవ్ టీడీపీలో ఉన్నా మహేష్ రాజకీయ ప్రచారం కోసం వచ్చింది లేదు. అయితే వైఎస్ఆర్ ఫ్యామిలీకి మాత్రం కృష్ణ ఫ్యామిలీ కొంత కట్టుబడి ఉంటారని అంటారు. ఇప్పుడు దానిని మరికాస్త అవును అనిపించేలా మహేష్ బాబు 28వ సినిమాకు జగన్ పథకాలలో పాపులర్ అయిన అమ్మఒడి పథకం పేరు పెడతారు అని ప్రచారం సాగుతోంది. జగన్ అమ్మఒడి పథకం ఏపీలో సక్సెస్ అయింది. ఈ పథకం ఆయన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు దీనిని మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు టైటిల్గా ప్రకటిస్తారు అంటున్నారు. త్రివిక్రమ్ సినిమాలలో ఆ సెంటిమెంట్ ఉంది. దాంతో ఆ సెంటిమెంట్ను మరోసారి పండిస్తూ ఈ టైటిల్ని ఎంచుకుంటున్నారని అంటున్నారు. పైగా ఈ సినిమాలో అమ్మ సెంటిమెంట్ కూడా ఉందని, అందుకే ఈ టైటిల్ యాప్ట్ అని అంటున్నారట. మొత్తానికి ఈ టైటిల్ విషయంలో అఫీషియల్గా ఏమీ తెలియడం లేదు, కానీ అప్పుడే వైసీపీ వారు మాత్రం సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ మా జగనన్న పథకం అంటూ అమ్మఒడిగా ముందుకు తీసుకువస్తున్నారన్నారు. ఇది నిజమా కాదా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ అదే టైటిల్ కనుక పెడితే జగన్ పథకానికి విస్తృతమైన ప్రచారం లభించడం ఖాయం. ఎందుకంటే ఎన్నికల వేళ ఈ పథకాలే వైసీపీకి ఊపిరిగా ఉంటూ వస్తున్నాయి. పైగా మహేష్ బాబు సినిమా కూడా ఎన్నికలకు దగ్గర చేసి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. దాంతో కలిసి వచ్చే టైంలో జనం నోళ్లలో నానే టైటిల్గా ఇది తమకు బాగా ఉపయోగపడుతుందని వైసీపీ వారు భావిస్తున్నారంటే ఆ హుషారే వేరు కదా. ఇంతకీ ఆ టైటిల్ బయటకు వస్తేనే ఈ కథంతా సాగేది.